ఓం మహాగణాధిపతరుభ్యోన్నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్త నిస్సరతే వాణిజి కన్యా ప్రవాహవత్ శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం నేను మీ నానాజు పట్నాయక్ మనం ఈరోజు లగ్నంలో జన్మించినటువంటి వారికి లగ్నం తెలియనటువంటి వారు కుంభరాశి కూడా చూసుకోవచ్చు అందులో ఉన్నటువంటి నక్షత్రాలు ధనిష్ట రెండు మూడు పాదాలు అంటే మూడు నాలుగు పాదాలు ఎందుకంటే ఒకటి రెండు మకరంలో ఉంటాయి కుంభంలో మూడు నాలుగు పాదాలు అదేవిధంగా శతభిషా నక్షత్రము మరియు పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు వీరి యొక్క లక్షణాల దగ్గర నుంచి వీళ్ళకి ఏది కలిసి వస్తుంది ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఏ రంగాల్లో బాగా రాణించగలుగుతారు అదేవిధంగా ఏ ఏ విషయాల పట్ల ఎలా స్పందిస్తారు ఇటువంటి అన్ని విషయాలు తెలుసుకుంటూ ప్లస్ నక్షత్రాలు అలాగే ఆఖరిలో నేను మీకు ప్రతిదీ కూడా మనం ఇన్ జనరల్గా ఉండేటువంటి విషయాలు ఉంటాయి ప్లస్ దాంతోపాటు నైంటీ పర్సెంట్ ఇన్ జనరల్గా ఉండేటువంటి విషయాలతో ఉంటాయి టెన్ పర్సెంట్ మార్పు వస్తూ ఉంటుంది ఈ ఇప్పుడు చెప్పిన విషయాలు తొంభై పర్సెంట్ కలిస్తే టెన్ పర్సెంట్ కలవదు ఎప్పుడు కలవదు అంటే మీ జన్మజాతకంలో ఉన్న గ్రహాల యొక్క స్థితి మార్పు వల్ల జరగదు ఆ రకంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశి వారికి కుంభము అంటే అర్ధజల రాశిది వాయుతత్వము జలతత్వము కలిగినటువంటి రాశి కాబట్టి సర్వసాధారణంగా కుంభం వారికి ఏదైనా ఒక విషయాన్ని సీక్రెట్గా దాచిపెట్టాలి అంటే కుంభ లగ్నం వారికి ఇది సాధ్యం సీక్రెసీగా ఎందుకంటే కుంభము కుండాన్ని కనుక చూసుకున్నట్లయితే పైను చూస్తే కనుక కనబడదు లోపల ఏముందనేటువంటిది కాబట్టి ఆ యొక్క ఇది వీళ్ళలో బలంగా ఉంటుంది అయితే ఇక్కడ రాశికి కొంత చేంజ్ వస్తుంది బట్ లగ్నానికి మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క తత్వం ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మరొక విషయం ఏంటంటే వీరికి ఫైనాన్స్ రంగాలు బ్యాంకింగ్ టీచింగ్ ఫైనాన్స్ అకౌంట్స్ మరియు ఏదైనా గైడ్ చేయడం ద్వారా ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్స్ వీటి ద్వారా ధనయోగాలు ఉంటాయి బిజినెస్ పరంగా కనుక తీసుకున్నట్లయితే పూజా సామాగ్రి స్టోర్స్ కావచ్చు లేనట్లయితే ఏదైనా హోమాలు యజ్ఞాలు లేనట్లయితే స్టేషనరీ షాప్స్ భక్తి సంబంధించినటువంటి పాటలు పాడేవాళ్ళు కావచ్చు ఏదైనా స్పిరిచువల్ టచ్ ఉంటుంది ఆధ్యాత్మికమైనటువంటి సంబంధం ఉంటుంది వీళ్ళు చేసే వృత్తికి వ్యాపారానికి అలాగే ధన సంబంధం ఉంటుంది క్యాలకులేట్ అంటే మన అకౌంట్స్ రిలేటెడ్ సంబంధం ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి బంగారం సంబంధం ఉంటుంది వీళ్ళ వృత్తులకి అలాగే వీరికి చూసుకున్నట్లయితే వీళ్ళ వృత్తిలో అంటే వీళ్ళకి ఏదైనా ప్రొఫెషన్ రిలేటెడ్గా చేసేటప్పుడు కొంత వీళ్ళకి వీళ్ళ సిబ్లింగ్స్ మూలంగా కొంత శ్రమ కావచ్చు వీళ్ళ సిబ్లింగ్స్ కొంత చేయవలసిన స్థితి కావచ్చు వీళ్ళకుంటూ ఉంటుంది అలాగే వృత్తి విషయంలో ఏదైనా ఉద్యోగం సంపాదించడానికి కాస్త ఎక్కువ శ్రమిస్తారు అని కూడా మనం తెలుసుకోవచ్చు మరొకటి ఏంటంటే తండ్రి వైపు నుంచి తండ్రి మూలంగా కొంత ధనం రావడము ఆస్తి రావడము అనేటువంటి సూచిస్తుంది మరియు విద్యా సంబంధించినటువంటి విషయంలో ఎడ్యుకేషన్ పార్ట్ బాగుంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే శుక్రుడి యొక్క ఆధిపత్యం ఉంది కాకపోతే టెన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో ఎందుకు మిస్ అవుతుంటుందంటే ఆ శుక్రుడు స్పాయిల్ అవుతాడు కొంతమందికి అప్పుడు మాత్రమే ఇప్పుడు నేను అప్పు చెప్తున్నటువంటివి ఏవైతే ఉంటాయో నైంటీ పర్సెంట్ మ్యాచ్ అవుతాయి అలాగే వీళ్ళు చేసేటువంటిది కూడా సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ చదవడము కుమ్మం వారు మరియు కళారంగా సంబంధించిన సైన్స్ రిలేటెడ్ సంబంధించిన అకౌంట్స్ రిలేటెడ్ ఇవి ఎక్కువగా ఉంటాయి అలాగే మరొకటి ఏంటంటే కుమ్మం వారికి పర్టికులర్గా కాస్త ఇష్టపడే వివాహం చేసుకోవడము బంధువర్గంలో వివాహం చేసుకోవడం అనేటువంటిది అధికంగా జరుగుతుంటుంది వీరికి ఏంటంటే చంద్రుడు ఎప్పుడైతే ఆరో ఆధిపత్యం వచ్చిందో తల్లి యొక్క ఫోర్స్ అధికంగా ఉండడము అలాగే మదర్తో కొంత కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే కొంత శత్రుత్వం అనుకోండి లేనట్లయితే కొంత గొడవలు కానీ జరుగుతూ కూడా ఉంటాయని కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళకి వచ్చేటువంటి జీవిత భాగస్వామి కొంత డిగ్నిఫైడ్ నేచర్ కలిగి ఉంటారు కుంభం వారికి అంటే కొంత కొంతమంది చూడ మనం చూడంగానే అమ్మో ఆయన కొంచెం మనం వాళ్ళతో మాట్లాడాలంటే కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలనేటువంటి ఒక థాట్ మనకు కలుగుతూ ఉంటుంది వారి యొక్క జీవిత భాగస్వామిని కానీ చూసుకున్నట్లయితే అలాగే వీరికి కూడా కొంతవరకు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో జాగ్రత్తగా చేసుకున్నట్లయితే కలిసి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే గురువు బుధుడు ఉన్నటువంటి స్థితిని మనం చూసుకోవాలి డిపార్ట్మెంట్స్లో వాళ్ళు అందులో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మిలిటరీ ఆర్మీ అంటే డిఫెన్స్ రిలేటెడ్ పోలీస్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో కూడా కుజుడు కనుక బాగున్నట్లయితే రాణించేటువంటి తత్వం అధికంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అయితే వీళ్ళు పర్టికులర్గా ఏంటంటే నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి ఈ కుమ్మల్లో పర్టికులర్గా శతబిషా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి కొంత భయాలు ఉంటుంటాయి కొన్ని కొన్ని పక్షులన్నా లేకపోతే కొంత జంతువులన్న కొంత ఏదో తెలియచిన భయం ఉంటుంటుంది ఫేర్ ఉంటుంటుంది కొన్ని కొన్ని స్వప్నాలు చిత్ర విచిత్రంగా కూడా వస్తుంటాయి వీరికి అటువంటివి ఉంటాయి అధికంగా ఇక ఇందులో ఉన్నటువంటి నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే కుంభంలో పర్టికులర్గా పూర్వభాద్ర ఉంటుంది సతబిషం ఉంటుంది ధనిష్ట ఉంటుంది ధనిష్ట మూడు నాలుగు పాదాలు వారికి ముందుగా కనుక తీసుకున్నట్లయితే ధనిష్ట మూడు నాలుగు మూడో పాదం వారు కోరికలు ఎక్కువగా ఉండడం వాటిని ఎట్లా తీర్చుకోవాలి అనుకునేటువంటి దీంట్లో ఉండడం డిజైర్స్ ఎక్కువగా కలిగి ఉంటారు ధనిష్ట నాలుగో పాదం వారు మాత్రం అన్నీ సాఫీగా వెళ్తున్న మళ్ళీ ఎందులోనే ఎంటర్ అవ్వడం దానిలో కొంచెం అప్ అండ్ డౌన్ చూడడం మళ్ళీ వాళ్ళ యథాస్థానానికి రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఇక శతభిషా నక్షత్రం కనుక తీసుకున్నట్లయితే శతభిష ఒకటో పాదం వారికి విదేశీ యోగాలు అలాగే కాస్త గైడింగ్ నేచర్స్ అధికంగా ఉంటాయి శతభిషా రెండో పాదం వారికి మాత్రం లైఫ్లో చాలా చిన్న స్టేజ్ నుంచి స్టార్ట్ అవ్వడం కొంతమంది మనం చూస్తూ ఉంటాం పదివేలతో మొదలుపెట్టాను ఐదు వేలతో మొదలుపెట్టాను నా కెరీర్ అంటూ ఉంటారు అలా చిన్న స్టేజ్తో స్టార్ట్ అవుతూ లైఫ్లో అంచలంచలకి ఎదగడం కాస్త ఆటపోట్లు ఎక్కువగా చూడటం జరుగుతుంది శతభిషా మూడో పాదం వారికి మాత్రం లైఫ్లో లక్కీగా కొన్ని వెళ్ళిపోతుంటాయని చెప్పుకోవాలి శతభిషా నాలుగో వారికి సిద్ధ పురుషుల యొక్క అనుగ్రహం అనుకోవాలి వాళ్ళ కొన్ని కొన్ని విషయాల్లో గురువుల యొక్క అనుగ్రహము సిద్ధ పురుషుల అనుగ్రహము కొంత వాళ్ళ లైఫ్లో ఏంటంటే ఒక గురువుగా మారడం అనేటువంటిది మనం చూడచ్చు అదేవిధంగా నక్షత్రం నక్షత్రంగా తీసుకున్నట్లయితే ఒకటో పాదం వారికి మీరు నాలెడ్జ్ని ఎక్కువగా మనం చూడండి కొంతమందికి చూడండి వాళ్ళకి పెద్దగా నాలెడ్జ్ లేకపోయినా కొంతమంది నాలెడ్జ్ పీపుల్ దగ్గర ఉండి వాళ్ళతో మాట్లాడుతూ గెయిన్ చేసుకుంటూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి కొన్ని సీక్రెట్స్ తెలుసుకుంటూ ఉంటారు అటువంటి తత్వం ఉంటుంది పూర్వభద్ర ఉటపాదం వరకు పూర్వభద్ర రెండు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగాలకు సంబంధించిన విషయంలో బాగా లబ్ధి ఉండడము మరియు కాస్త భోజన ప్రియులై ఉండడము ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంత టేస్ట్ ఉండడం జరుగుతుంటుంది పూర్వభాద్రం మూడోపాదం వారికి మంచి వక్తలై ఉంటారు వాళ్ళకి ఎలా మాట్లాడాలి ఎలా చెప్పాలనేటువంటిది ఒక మంచి ఒక క్లారిటీ ఉంటుంది బిజినెస్ థాట్స్ కలిగి ఉంటారు మంచి కమ్యూనికేటర్స్ అయి ఉంటారని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభం వారు చేసుకోవాల్సిన దేవత ఆరాధన ఏమిటి నిత్యము వీళ్ళ లైఫ్లను చూసుకున్నట్లయితే విష్ణువు యొక్క సహస్రనామాలు విన్నట్లయితే అన్ని విధాలా వీరికి బాగుంటుంది అలాగే గోవు గోంగూర తినిపిస్తూ ఉండాలి ఇక నేను మీకు మొదట్లో అన్నాను ఏమని ఆఖరిలో నేను మీకు కొన్ని కండిషన్స్ చెప్తాను అని అవి ఏమిటి అని చెప్పి చూసినట్లయితే ఇందాక నేను మీకు ధనం గనక సరిగ్గా రావటం లేదండి అని అన్నప్పుడు ఏం చేయాలో చెప్తానని చెప్పి చెప్పాను గణపతి చెప్పాను ఇందాక ఆల్రెడీ అయితే ఇక్కడ ఒక్కొక్కటి మనం కనుక క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నట్లయితే సిబ్లింగ్స్తో ఎవరికైనా ఉదాహరణకి బాగా ఎక్కువగా ప్రాబ్లం ఉంది అని అన్నప్పుడు మీరు చేసుకోవాల్సినటువంటిది కుమారస్వామికి మరియు రాహుగ్రహము కుజగ్రహాల దగ్గర దీపాల దీపారాధన చేయడము రాహువు కుజుడు శని ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ప్లస్ వీటితో పాటు కుమారస్వామి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే కూడా సిబ్లింగ్స్తో బాగుండడం జరుగుతుంది అలాగే ఇందాక నేను మీకు ఒక విషయం చెప్పాను వివాహం అనేటువంటిది కొంత బాధ బాధ్యతతో ఎందుకంటే బాధ కూడా అవుతాడు కాబట్టి ఉంటుంది అని అటువంటి విషయాల్లో మీకు ఎక్కువగా కనుక స్ట్రెస్ అది ఎక్కువగా ఉన్నట్లయితే దత్తాత్రేయుడు యొక్క అనుగ్రహం దత్త చరిత్ర దత్తాత్రేయుడికి సంబంధించినట్లయితే దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ మీకు చక్కటి ఫలితాలు ఇస్తుంది ఒకవేళ ప్రొఫెషనల్గా నేను ఎదగలేకపోతున్నాను లేనట్లయితే ప్రొఫెషనల్గా మాకు ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటుంటే అది బిజినెస్ నాకు సక్సెస్ అవ్వట్లేదు ఏం చేయాలి నేను కంచాను అని అనుకున్నట్లయితే మీరు చేయవలసినటువంటిది గోవుకి క్యారెట్స్ బెల్లము తినిపించండి ప్లస్ కుమారస్వామి యొక్క అష్టోత్తరాలు చదువుకోండి ఖచ్చితంగా ఈ మార్పులు అనేటువంటివి వస్తాయి ఇక్కడ ఏంటంటే కండిషన్ ఏంటంటే ఫస్ట్ ఇప్పటివరకు నేను చెప్పింది ఏదైతే ఉంటుందో ఇవన్నీ ఇన్ జనరల్గా ఉండేటువంటివి బట్ మీరు జన్మించినప్పుడు మీ సెకండ్ లాడ్ ఎలా ఉన్నాడు అనే కండిషన్ మీద మీరు ధనం ఎంత సంపాదిస్తారు ఎప్పుడు సంపాదిస్తారు ఎప్పుడు పోగొట్టుకునే కాంబినేషన్స్ ఉన్నాయనే దాన్ని బట్టి మీ పర్సనల్ చాట్ వల్ల ఉంటుంది అలాగే మీ వివాహ సంబంధించిన విషయాలు కావచ్చు ఇప్పుడు సప్తమాధిపతి బాధకుడు అయినంత మాత్రాన్ని ఖచ్చితంగా బాధ బాధం ఇవ్వాలి అని లేదు ఎందుకంటే నైంటీ పర్సెంట్ జరిగితే ఫైవ్ టు టెన్ పర్సెంట్ మిస్ కూడా అవుతుంది ఎందుకు అవుతుంది అంటే మీకు వివాహాన్ని ఇచ్చేటువంటి గ్రహం వివాహం తర్వాత జీవితాన్ని ఇచ్చేటువంటి గ్రహం బాగుంటే అది బాగుంటుంది కూడా అలాగాకుండా వివాహాన్ని ఇచ్చేటువంటి గ్రహము వివాహ జీవితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు కనుక స్పాయిల్ అయినప్పుడు మీ పర్సనల్ చాట్లో ఆ కాంబినేషన్ ఉంది అన్నప్పుడు అర్క వివాహం చేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే మీ యొక్క ఇబ్బంది అనేటువంటి తగ్గుతుంది అలాగే అరక వివాహం అంటే చాలామందికి తెలియదు ఏంటంటే ఏంటో అనుకుంటూ ఉంటారు జిల్లేడు చెట్టుకు కానీ అరటి చెట్టుకు కానీ చేస్తారు వివాహాన్ని నదీ ప్రవాహం దగ్గర చేసి వన్ టూ అవర్స్ ప్రాసెస్ ఉంటుంది మీకు తెలిసిన బ్రాహ్మణుల్ని మీకు తెలిసిన పురోహితులని అడిగితే చెప్తారు వారి ద్వారా మీరు చేసుకోవచ్చు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతాన సంబంధించిన విషయంలో చిన్న చిన్న శస్త్రచికిత్సలు అవసరం పడుతుంది లేనట్లయితే సంతానం సంబంధించిన విషయంలో కూడా స్ట్రెస్ ఉంటుందని చెప్పాను అయితే ఇక్కడ ఏంటంటే శని యొక్క స్థితి కనుక పాడైనట్లయితే మీకు ఆ ప్రాబ్లం ఉంటుంది కానీ అదర్వైజ్ శనిగనకు మంచి స్థితిలో ఉన్నట్లయితే అక్కడ నుంచి సంతానం మూలంగా ఇంకొంత లైఫ్లో స్పోర్టివ్గా వెళ్ళడం కూడా జరుగుతాయని మీకు తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఏంటంటే నేను చెప్పొచ్చేది స్పెసిఫిక్గా మీకు లగ్నం నుంచి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే దాని మీద మీకు పర్సనల్ చాట్లో మారిపోతాయి లగ్నం నుంచి ఏ ఏ గ్రహాలకి ఏ ఏ ఆధిపత్యం వచ్చిందనే దాని మీద మనం చెప్పుకున్నాం బట్ గ్రహాలను బట్టి మారుతుంది ఇవి చూసుకుంటూ మీరు కనుక ముందుకు వెళ్ళినట్లయితే మీ యొక్క అద్భుతం అంటే మీ జీవితం అద్భుతం అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు ఎందుకంటే మనకి జ్యోతిష్యం కానీ వాస్తు కానీ మహర్షులు మనకు అందించినటువంటి విషయం అసలు ఎందుకు అందించారు అని చెప్పి చూసుకున్నట్లయితే కేవలం ఇది ఒక నాలెడ్జ్ ఈ నాలెడ్జ్తో నువ్వు ఈ నాలెడ్జ్ని ఎలా వాడుకుంటావు ఏదో భయపెట్టడానికో బాధ పెట్టడానికో ఈ శాస్త్రం కాదు శ్రీమాత్రే నమ